ఢిల్లీ మాజీ ముఖ్యమంత్రి ఆమ్ ఆద్మీ జాతీయ కన్వీనర్ అరవింద్ కేజ్రీవాల్పై ఓ వ్యక్తి నీటిని చల్లాడు. ఫిబ్రవరిలో ఢిల్లీలో అసెంబ్లీ ఎన్నికలు జరిగే అవకాశాలు ఉన్న వేళ మాలవీయ నగర్లో పాదయాత్ర చేస్తున్న కేజ్రీవాల్పై ఒక వ్యక్తి డబ్బాలో తెచ్చుకున్న నీటిని చల్లాడు. వెంటనే అప్రమత్తమైన కేజ్రీవాల్ భద్రతా సిబ్బంది ఆ వ్యక్తిని వెనక్కి లాగేశారు. కోపంతో కేజ్రీవాల్ అభిమానులు అతన్ని దాడి చేశారు. కొట్టుకుంటూ కేజ్రీవాల్కు దూరంగా తీసుకెళ్లారు. పోలీసులు వెంటనే ఓ తాడుతో కేజ్రీవాల్ చుట్టూ భద్రతా వలయంగా ఏర్పడ్డారు. ప్రజల మధ్య నుంచి అభివాదం చేస్తూ నడుస్తుండగా ఈ ఘటన జరిగింది. నిందితుడు అదే ప్రాంతానికి చెందినవాడని తెలిసింది. ఢిల్లీలో శాంతి భద్రతలు కేంద్ర హోంశాఖ పరిధిలో ఉంటాయి. తాజా ఘటన నేపథ్యంలో బీజేపీపై ఆపు తీవ్రంగా మండిపడింది. దేశ రాజధానిలో ఒక మాజీ ముఖ్యమంత్రికే భద్రత లేనప్పుడు సామాన్యుల పరిస్థితి ఏంటని ప్రశ్నించింది. ఢిల్లీలో శాంతి భద్రతలు క్షీణించాయని ధ్వజమెత్తింది.